ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా చీరాల బస్టాండ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చీరాల గడియార స్తంభం కోడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి బి శామ్యుల్ మాట్లాడుతూ 1952లో కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుండి ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలన్నీ ప్రభుత్వంలో విలీనం చేయాలని పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. తమ చిరకాల వాంఛ విలీన ప్రక్రియకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఆయన తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో సుమారు 52,000 ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అంతేకాక గత బడ్జెట్లో కార్పొరేషన్కు 1526 కోట్లు బడ్జెట్ కేటాయించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా జగన్కు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. అదే పద్ధతిలో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ని బడ్జెట్లో 1526 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం చాలా హర్షదాయకమైనటువంటి విషయం. ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 52,000 కుటుంబాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ప్రభుత్వంలో విలీనం జరిగింది, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం కారణం మా యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 2013లో సమైక్యాంధ్ర మూమెంట్లో రాష్ట్రం విడిపోయే మూమెంట్లో తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని సమైక్యాంధ్ర వాళ్ళు మేము అటు తెలంగాణలో వాళ్ళు ఆర్టీసీ ఆంధ్రలో ఇక్కడ ఆర్టీసీ మరి 2 నెలలు స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది. ఆ 2 నెలల స్ట్రైక్లో మరి ఆర్టీసీ విడిపోయే పరిస్థితిలో ఆర్టీసీ లాస్ ఉన్నారని ప్రభుత్వం చెప్తూ ఉన్న క్రమంలో మరి ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ వెళ్ళిపోయి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి ఆదుకోవాలని ఆ నినాదం అప్పటి నుంచి ఇప్పటి దాకా మరి పేసుకెళ్ళినా కానీ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టే డిమాండ్ మరి భాగం దాంట్లో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్ర చేసినప్పుడు మరి పడుతున్న ప్రజలు పడుతున్న